పాలస్తీనాలోని గాజాపై సైనిక చర్య నిలిపివేతకు అగ్రరాజ్యం ఒత్తిళ్లు ఈజిప్టు మధ్య వర్తిత్వం ఫలించాయి. 11 రోజులుగా పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మధ్య సాగుతున్న ఉద్రిక్తతల అంతమై శాంతికి బాటలు పడ్డాయి. గాజాపై ఏకపక్ష కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అటు ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యకుడు జో బైడెన్ ప్రశంసించారు. పాలస్తీనాలోని గాజాలో హమాస్ ఉగ్ర సంస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో అమాయక ప్రజలు బలవుతున్న నేపథ్యంలో వీటిని ఆపాలని అమెరికా సహా పలు దేశాల ఒత్తిడి ఈజిప్టు నేర్పిన మధ్యవర్తిత్వం ఫలప్రదమైంది. గాజాపై దాడులను నిలిపివేసే దిశగా ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల మంత్రివర్గం ఏకపక్ష కాల్పుల విరమణకు ఆమోదం తెలిపింది. కాల్పుల విరమణ నిర్ణయానికి ఆమోదం విషయాన్ని నెతన్యాహు కార్యాలయం స్వయంగా ప్రకటించింది. గాజాపై దాడులను ఆపే విషయమై అమెరికా అధ్యకుడు జో బైడెన్ గట్టిగానే ఒత్తిడి తెస్తూ వచ్చారు. బుధవారం ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో సంభాషించిన బైడెన్ హమాస్ ఉగ్రవాదులతో పోరాటం ఆపివేయాలని సూచించారు. ఈ విషయంలో చెప్పుకోదగ్గ పురోగతిని ఆశిస్తున్నట్లు తెలిపారు. కాల్పుల విరమణకు దారిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. దీనికి తోడు ఈజిప్టు కూడా శాంతి దిశగా ఇజ్రాయెల్ ప్రభుత్వం హమాస్ మధ్య మధ్యవర్తిగా వ్యవహరించింది. పలు ప్రపంచ దేశాలు కూడా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గాలని విజ్ఞప్తి చేశాయి. ఈ పరిణామాల మధ్య భద్రతా వ్యవహారాల కేబినెట్ ను అత్యవసరంగా సమావేశపరిచిన నెతన్యాహు కాల్పుల విరమణ ఒప్పందం దిశగా నిర్ణయం తీసుకున్నారు. కాల్పుల విరమణ నిర్ణయంపై స్పందించిన హమాస్ ఇది నెతన్యాహు ఓటమి, పాలస్తీనా ప్రజల విజయం అని అభివర్ణించింది. ఈ నెల 10న హమాస్ ఉగ్ర సంస్థ రాకెట్ దాడులతో ఇజ్రాయెల్ పాలస్తీనాలోని గాజాపై వైమానిక దాడులు ప్రారంభించగా 230 మంది ప్రాణాలు కోల్పోయారు. 58,000 మంది పాలస్తీనియన్లు ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అనేక భవనాలు దెబ్బతిన్నాయి.